ఐదు సంవత్సరాలు తెలుగు అకాడమీ ఎక్కడుందో కూడా తెలియనటువంటి పాలకులు ఈరోజు గుండెలు బాదుకుంటా ఉన్నారు. ఆయన వచ్చి ముందుకు వచ్చి అయ్యో అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది, మాది తెలుగుదేశం గనక అందువలన దాంట్లో కూడా తెలుగు ఉంది గనక అందుకని తీసేశారండి. ఏం మాటలు, అసలు నీకు తెలుగు అంటే అర్థం తెలుసా? నీ కొడుకు కానీ నీకు కానీ తెలుగు భాష చక్కగా మాట్లాడగలరా? తెలుగు భాషను కనీసం దాని లక్షణం ఏంటో ఒక్కసారైనా చదివారా మీరు? అసలు ఆ తెలుగు భాష ఏంటో నేను చదువుకున్నాను, మేము చదువుకున్నాం గనుకనే ఈ తెలుగు అకాడమీకి మా ముఖ్యమంత్రి గారు నన్ను చైర్మన్గా ఇచ్చారు. అందుకనే దాని మీద ఒక కమాండ్ ఉన్న మనిషిని గనుకనే నాకు సరైనటువంటి పోస్టు నాకు ఇచ్చారు. దానికి కూడా ఒక గౌరవం తీసుకురావటం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే ఏం చేసింది తెలుగు అకాడమీ అంటారు. మీరు ఐదేళ్లు చేయలేని పని మేము చేశాము. రెండేళ్లలో లాస్ట్ ఇయర్ మేము రిజిస్ట్రేషన్ చేశాము తిరుపతిలో. దానిలో కూడా మంచి కమిటీతో, అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్తో ఉన్నటువంటి కమిటీతో రిజిస్టర్ చేసుకున్నాము. తర్వాత ఈ సంవత్సరం మేము డైలీ వేజర్స్ వాళ్ళ జీతాలు కూడా ఇవ్వకుండా తెలంగాణ తెలుగు అకాడమీ వేధిస్తూ ఉంటే వాళ్లతో మేము వెనకుండి కేసు వేయించాము. మేము సంతకాలు పెట్టి హైకోర్టులో చాలా మంచి జడ్జిమెంట్ వచ్చింది. వెంటనే మూడు నెలల్లో వీళ్ళ నిధులు, అదేవిధంగా వీళ్ళ సిబ్బందిని కూడా ఇచ్చేసేయాలి అని చెప్పి ఒక మంచి జడ్జిమెంట్ వచ్చింది. దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మా గవర్నమెంట్ వెంటనే మాకు సపోర్ట్ ఇచ్చి సుప్రీంకోర్టులో కేసు వేసాము. సుప్రీంకోర్టు కూడా 1 మంత్లో తేల్చుకోవాలి మీ నిధులు వీటిని గురించి అని చెప్పిచ్చారు. ఇంత మేము ఒక కృషి చేస్తూ ఉన్నాం తెలుగు అకాడమీని నిలబెట్టడం కోసం. దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారు మాకు తిరుపతిలో ఒక పెద్ద భవనం ఇప్పించారు, 4 అంతస్తుల బిల్డింగ్ ఇప్పించారు తెలుగు అకాడమీ కోసం. సిబ్బంది వచ్చేస్తే మేము వెంటనే అక్కడికి షిఫ్ట్ అయిపోతాము. అందువల్ల ఆయన మరి మా ప్రభుత్వం చేయింది ఏంటో చెప్పండి. ఎంతో కొంత ఆర్థిక సాయం అందించారు మా హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు. అందించడం వల్ల ఈ సంవత్సరం మేము ఇంటర్మీడియట్ బుక్స్ ప్రింటింగ్కి వెళుతూ ఉన్నాము. అందువల్ల దీని వెంటనే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిఎస్సీ టెట్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించింది కూడా మేము ప్రింటింగ్ చేయించడానికి మేము వెళుతూ ఉన్నాము. అందువల్ల తెలుగు అకాడమీ ఎక్కడ ఆగింది? తెలుగు అకాడమీ దాని గౌరవాన్ని అది నిలబెట్టుకుంటూనే మా బైలా చూడండి, ఒక్కసారి చూడండి, మీ కాలని పంపిస్తాను నేను. బైలాలో 1968లో పివి నరసింహారావు గారు ఏ విధమైన బైలా తయారు చేశారో దానిలో యాజ్ ఇట్ ఈజ్ ఒక్క అక్షరం కూడా మేము మార్చలేదు. యాజ్ ఇట్ ఈజ్ అది ఉంది. దాంతోపాటు సంస్కృతాన్ని కూడా మేము పోషించాలి, తెలుగు అకాడమీతో అది కూడా చేరితే దానికి కూడా ఒక పోషణ లభిస్తుంది అనే ఒక సదుద్దేశంతో ఇది ఏర్పాటు చేసిందే, ఈ జీవో తీసుకొచ్చిందే తప్ప తెలుగును చంపి సంస్కృతాన్ని నిలబెట్టడానికి అంత పిచ్చి వాళ్ళు ఇక ఈ ప్రపంచంలోనే ఉండరేమో. ఇలాంటి విపరీతమైనటువంటి భావాలు, విపరీతమైనటువంటి భాష మాట్లాడేవాళ్ళు వాళ్ళకి మెంటల్లో అనుకుంటున్నాను. నేనైతే మాత్రం తెలుగు అకాడమీలో తెలుగు చచ్చిపోయిందా? ఎక్కడ చచ్చిపోయింది చెప్పండి? మీ దగ్గర చచ్చిపోయింది. మీ టైంలో దాన్ని కోనీ చేసి పడేశారు, ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్పారు. తెలుగు అకాడమీ అక్కడ ప్రింట్ చేస్తున్న పుస్తకాలను కూడా రానియకుండా మొత్తం ఆ సీడీలన్నీ దొంగిలించి నారాయణ కాలేజీ వీళ్ళకు అప్పచెప్పారు. వీళ్ళు ప్రైవేటుగా ఆ పుస్తకాలన్నీ కూడా ఇష్టం అమ్ముకున్నారు. దాంట్లో లోకేష్కి కూడా భాగం ఉంది. ఇంత హాని చేసి, ఇంత దుర్మార్గం చేసి తెలుగు అకాడమీని చంపేసినటువంటి మీరు ఈరోజు గొంతేసుకుని అరుస్తామని సిగ్గుండాలి. కొంచెమైనా సరే మనం ఎంత ద్రోహం చేశామో భాషకి, దీనికి కూడా. వీళ్ళ టైంలోనంట ఎన్టీఆర్ గారు సపోర్ట్ ఇచ్చారు నిజమే, కానీ పివి నరసింహారావు గారు దాని వ్యవస్థాపకులు. ఎన్టీఆర్ గారి టైంలో దాని డెవలప్ జరిగింది. కానీ చంద్రబాబు టైం వచ్చిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు కూడా 1998-99లో అచ్చగా తెలుగు పుస్తకాలే ప్రింట్ చేయాలని ఉంటే దాన్ని తీసేసి ఆయన ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకొచ్చారు ప్రింట్ చేయించమని. మ్యాథ్స్, సైన్స్ అన్ని సబ్జెక్ట్స్ వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం అంతా కూడా తెలుగు అకాడమీలో తీసుకొచ్చావు. మరి అప్పుడు మార్పు ఏమో సంస్కరణ, ఇప్పుడు మార్పు ఏమో మేము సంస్కారహీనమా? ఎట్లాగండి ఈ రెండు? దీనికి మరి ఈ తెలుగు భాష పండి వీళ్ళంతా కూడా తెలుగు అభిమానులు సమాధానం చెప్పాలి. అప్పుడు ఎందుకు ఇన్ని సబ్జెక్ట్స్ తీసుకొచ్చారు? ఎందుకు ఇంగ్లీష్ మీడియా తెచ్చారు? ఈరోజు సంస్కృతం ఒకటి యాడ్ చేస్తే వచ్చే నష్టం ఏంటో చెప్పండి కాస్త. పైగా తెలుగు సంస్కృతాన్ని ఏమన్నా అది అవిభక్తం, అవిభక్త కవళ్ళు ఆ రెండు కూడా, వాటిని నేను విభక్తం చేయగలమా? అట్లాంటి పరిస్థితి ఉందా? అందువలన దయచేసి అందరికి కూడా సవినయంగా మనవి చేసి చెప్పేది ఏంటంటే భాషాభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది. మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది, ఫండ్స్ కేటాయిస్తారు, ఇంకా మంచి బుక్స్, ప్రాచీన సాహిత్యం, అదేవిధంగా తెలుగు అకాడమీ విధులన్నింటినీ కూడా మేము సక్రమంగా నెరవేరుస్తూ సంస్కృత భాషకు కూడా ఆ విధమైనటువంటి గౌరవాన్ని మా అకాడమీ ద్వారా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నమస్తే. సరే.
మొన్న కూడా మీటింగ్ నాది మినిస్టర్ గారు చెప్పినట్టు ఇప్పటికి రెండు మీటింగులు జరిగినాయి వాళ్ళ డైరెక్టర్ గారు మా డైరెక్టర్ గారు మా డైరెక్టర్ గారు ముందు వెళ్ళారు ఇప్పటికి నాలుగు ఉత్తరాలు రాసాం మేము ఎప్పుడైతే సుప్రీంకోర్టు కఠినంగా వన్ మంత్లోనే మీరు తేల్చుకోవాలని చెప్పి చెప్పిందో దాని మీద వాళ్ళు మొన్న వాళ్ళు వచ్చారు స్వయంగా ఫస్ట్ టైం వాళ్ళు తెలంగాణ వాళ్ళు రావటం వచ్చి వాళ్ళ డైరెక్టర్ మా డైరెక్టర్తో మాట్లాడారు సరే మేము మాకు రావాల్సినటువంటి నిధులు అదేవిధంగా మిగిలినటువంటి ఎసెట్స్ వాటికి సంబంధించి కూడా మాట్లాడమని చెప్పి మేము ఇచ్చాము లెటర్ ఇచ్చాము తొందరలోనే అవుతుంది నాకైతే చాలా ఆశ ఉంది చాలా నిధులు ఉన్నాయి మనకి 58-42 రేషియో ప్రకారంగా మనకి దాదాపుగా 180-200 క్రోర్స్ రావాల్సి ఉంటుంది మనకి అంత రావాల్సి ఉంటుంది అవస్థ అలాగే 92 మంది సిబ్బంది ఉన్నారు మన వాళ్ళు అక్కడ అంటే తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 92 మంది సిబ్బంది ఉన్నారు వాళ్ళు కూడా వచ్చేస్తారు అట్లా లేదు 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 ఎందుకంటే రెండేళ్ల తర్వాత ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అది బైఫర్కేషన్కు సంబంధించిన అంశం అది అంతే ఉంటుంది దాని మీద చర్చ అలా జరుగుతుంది దాని మీద సంబంధించినటువంటి పరిష్కారం అలా జరుగుతుంది అందువల్ల ఇదే ఉంది ఎన్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు వాళ్ళు చేయలేదా ఇంగ్లీష్ ఎందుకు యాడ్ చేశారు అట్లా అనుకుంటే దాని సిద్ధాంతం పోలేదా 98లో అందువల్ల అట్లా యాడ్ చేసినందువల్ల వచ్చేది ఏమి ఇబ్బంది లేదు రిజిస్ట్రేషన్ తెలుగు అకాడమీ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది ఈరోజు కొత్తగా మేము సంస్కృతి సంస్కృతం అని కూడా మా ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని ఉద్ధరించడం కోసం అందువల్ల దానికి దీనికి సంబంధమే లేదు అస్సలు లేదు ఎందుకంటే కోర్టులో కూడా ఆల్రెడీ తెలుగు అకాడమీకి సంబంధించిన ఫండ్స్ మీదే ఉంది వివాదం అంతా కూడా సపరేట్ అకాడమీలు అంటే మీకు తెలియదే ఉందా చెప్పండి అది ఎంత భారంతో కూడుకున్నటువంటి వ్యవహారము ఒక్క అకాడమీని 5 సంవత్సరాలు తీసుకురాలేకపోయాడా పెద్ద మనిషి ప్రపంచాన్ని ఉద్ధరించానని చెప్పాడే అన్నీ కనుక్కున్నాను సెల్ ఫోన్తో సహా అని చెప్పిన పెద్ద మనిషి ఒక్క తెలుగు అకాడమీని తీసుకురాలేకపోయాడు అందువల్ల ఒక అకాడమీని తీసుకొచ్చి నిలబెట్టి ఆ సిబ్బందికి జీతాలు ఇచ్చి ఇదంతా చెయ్యాలి అంటే ఇబ్బందితో కూడుకున్న విషయం అయినా సరే ఒక సాహసమే నిజంగా మా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని తెలుగు అకాడమీని తీసుకొచ్చి దాంతోపాటు సంస్కృతాన్ని కూడా అభివృద్ధి చేయాలి అది కూడా పెద్దలు కొంతమంది ఇచ్చిన సలహా మేరకే మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ విధంగా చెయ్యండి సంస్కృత భాషను కూడా అభివృద్ధి మనం ఒక్కటే ప్రశ్న సార్ మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ పెద్దలు వీళ్ళ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియాలో చదువుతున్నారు కదా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియాలో చదివే పిల్లలకు సెకండ్ లాంగ్వేజ్ ఏది ఉందండి సంస్కృతమే కదా చూడండి దాదాపుగా 60% సంస్కృతం తీసుకున్నారు సెకండ్ లాంగ్వేజ్గా అదే వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుగుకి ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు అందువల్ల అది కూడా అవసరమైన గుర్తించింది కనుకనే ప్రభుత్వం సంస్కృతాన్ని కూడా యాడ్ చేశారు అక్కడ విస్తృత ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో అత్యధిక జనాభా అత్యధికంగా మాట్లాడే తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లెక్కలు చూడండి మీరు ప్రపంచంలోనే అధికంగా మాట్లాడే భాష తెలుగు భాష అదేవిధంగా భారతదేశంలో సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాం తెలుగు భాష మాట్లాడే వాళ్ళల్లో విస్తృతమైన భాష తమిళం కాదు తెలుగు భాష అండి ఎంత విస్తృతమైన భాష అంటే ఏ భాషను కూడా అలవోకగా తనలో కలుపుకొని పోతుంది కనుకనే ఈ భాషకు ఆ విధమైనటువంటి విశాలత్వం వచ్చింది ఆ విధమైనటువంటి సమానత్వం వచ్చింది ఈ భాషకి అది ఇంకే భాష కూడా లేదు ఎక్కడైతే ఆగిపోయినాయో కొన్ని భాషలు సంకుచితంగా అవి అక్కడే ఉన్నాయి ఎదగలేక కానీ తెలుగు భాష అట్లా కాదు ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడేటువంటి భాష ఇంగ్లీష్ తర్వాత తెలుగు భాషే కలిసి ఎక్కడండి అదే అన్యాయంగా మాట్లాడుతున్నారు మీరు
పుట్టింటిని ఏ ఆడపడిచైనా పుట్టింటిని మర్చిపోతుందా? చచ్చిపోయే వరకు కూడా పుట్టిళ్ళు గుర్తుంటుంది. కానీ ఇక్కడ ఇంకా పుట్టింటి మీద ఎక్కువ ప్రేమతో ఉంది. ఈ ఆడపడుచు, ఈ తెలుగు అనే ఆడపడుచు అత్తింటికి పోయినా సంస్కృత భాషను అత్తింటి వాళ్ళని వెనక పెట్టుకుంది, ముందు పెట్టలా. మీరు గమనించాలి, తెలుగు అనేది ముందుంది, సంస్కృతం అందులో లీనమైపోయింది.